నా కొడుకులారా చేతికి చిక్కిన ఏమని ఇడిచొచ్చినారు కదరా. వాడు కరుస్తున్నాడన్నా. అవునన్నా, కుక్క అయితే కాళ్ళ మీద కరుతుంది, కరీడు ఎనబడి ఎక్కడ పడితే అక్కడ కరిసాడు కదన్నా. వాడు కరుస్తాడరా, షేక్ వచ్చినాడంటే మనల్ అందరినీ పుడుస్తాడు. షేకురా, ఏం షేకు, హాయిగా ఫామ్ హౌస్ లో ఊగులు ఆడుకుంటా ఉండేటోనివి, ఏమిడికి ఊపుకుంటా వచ్చినావు? షిఫాజ్ అజయ వల్లా హమ్ తుమ్కో 50 లక్ష రూపాయ దియా, హమారా లడ్కి కిదర్ గయా. అమ్మా ఎక్కడ అని మా షేక్ అడుగుతున్నాడు. అమ్మి అమ్మి, ఇంక 4 దినాలు అంక ఇంట్లోకి రాకూడదబ్బా. అయితే మా గెస్ట్ హౌస్ కి పంపించు. అది లేడీస్ ప్రాబ్లం రా. అయితే ఎక్కడికే తీసుకొచ్చి చూపించు. ఏం చూపిస్తామంటావు రా, అక్కడ ఉంటేగా. ఏదో షేకును కవర్ చేస్తామంటే నువ్వు ఊరికే యక్షప్రశ్నలేస్తావే. ఇదిగో ఆ గురువు గారు ఉండినే, వాడు మా వాళ్ళందరినీ కొరికి ఆ యమ్మి ఎత్తుకపోయినాడు. 1 వారం దినాలు ఆగు, ఆ యమ్మి దోనుకొచ్చి నీ షేకు చేతిలో పెట్టా. చెప్పేది ఏదో నువ్వే షేక్ చెప్పు. ఎప్పకి ఇట్లా చెప్పాలప్ప షేకు. 1 వారం దినాలు టైరో ఆ అమ్మి చెయ్యి చెయ్యికేమంటారా ఇందిలో? ఆతు ఆతున్నా. ఆ అమ్మాయి ఆతు నీ అబ్బా పూతలు ఎక్కుంటుందిరా. ఆ అమ్మి చెయ్యి నీ చేతిలో పెడతా, తీసుకొని దుబాయ్ జావు. జయ వల్హా హమారా దుబాయ్ లడ్కీ కి బిగర్ గయా తో హమ్ ఉస్కే సాథ్ నహీ తుమారే సాథ్ జిగ్ జిగ్ కరేగా, సమజ్ గయా? ఏమిరా మొత్తం పై నుంచి కింద దాకా ఊగులాడుకుని చెప్తాడు. వారం రోజుల్లో అమ్మాయిని తేకపోతే నీ మెట్కాయ మీద తలకాయ ఉండదంటున్నాడు. అట్లే అట్లే షేకు అట్లే. జావ్ 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 జావ్. ఏమిరా మొత్తమే బాగా తినుంటారే. తిన్నామన్నా. ఇప్పుడు వాడు చెప్పింది కూడా తినుంటారే. తిన్నామన్నా. వారం దినాల్లో మనం ఆ అమ్మిని తీసుకొచ్చి వారి చేతుల్లో పెట్టాలా. అవునన్నా. లేకుంటే ఏం చేస్తాడు, చెక్కుతాడు ఒక్కొక్కరిని. ఇంకా ఏమి చూస్తారు, గబ్బు నా కొడుకున్నారా పోని పదండ్రా ఎదుగుదాం రండి. అన్నయ్య వీళ్ళని తీసుకొచ్చాను చూడు. సూపర్ ఫెంటాస్టిక్ అతిరింద్ర ఫిగర్. మహాపతివ్రతల్ని ఫిగర్ గిగ్గర్ అన్నావు అంటే కిడ్నీ పోతాయి. వెనకనకు ఒకతి గోచి పెట్టుకున్నోడల్లా నా ముగుడందంట. అలాగుంది నీ కథ. ఈ అమ్మాయి పండన లవరు పేరు ఇలియానా. ఫ్యామిలీ అంతా ఉప్మా తింటూ బతికేస్తున్నారు. నువ్వు చెప్పేది ఏమిటో ఏమీ అర్థం కావట్లేదురా మెంటల్. అన్నా నేను చెప్తానా, ఈ అమ్మాయి నా లవరు. మా ఇద్దరు పెళ్లికి ఇంట్లో ఒప్పుకోపోతే ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చేసింది. ఇక్కడ సేఫ్టీగా ఉండదని అన్న చెప్తే అదే నేనే తీసుకొచ్చాను. మరి అమ్మాయేమైందిరా? అది నేను వాళ్ళు కొడుతుంటే అన్నను కొట్టి అమ్మాయి తప్పించుకుంది. ఈ విషయం జయబాయి కూడా తెలియదు. అమ్మాయి ఇక్కడే ఉంది అనుకుంటున్నారు. మరి అమ్మాయి ఎక్కడుందో వెతుకుతామండ్రా. అలాగే అన్నయ్య వెళ్ళండి. హలో మీటింగ్. నువ్వు నాకు నచ్చావురా. నువ్వు కూడా నాకు నచ్చినావే. నీకు మా అన్న తప్ప అందరు నచ్చుతారు. చూప్రే. ఏమ్రా నువ్వు మా దగ్గర ఉండే ఆ అమ్మిని లేకపోతావా? నాకు డబ్బిస్తే ఏమైనా చేస్తాను. నువ్వు అను అలావని ఎత్తుకొచ్చేస్తా. నీకు అవకాశం లేదు అన్న పిల్లం ఎప్పుడో జంపు. నువ్వేమో పెద్ద హీరో అయినట్టు ఫీల్ అవుతాండవే. మందిని ఏడబడితే అడగొరుకుతాండావంట. అవునరా నేను హీరోనే. బయట బయట బయట. ఏమీనికేం భయం లేకుండా పోతుంది. జయాభాయ్ అంటే ఎవడో తెలియదని చెప్పినాడంటనే. అవే ఓ జయాగాడు అంటే వాడికే కాదు నాకు కూడా తెలియదు. ఎవడరా కొత్తంగాడు. ఈ తొక్కల మీటింగ్ అంటే నాకు అర్థం కావట్లేదు. 1, 2, 3, 4, 5, 6 ఆరుగున్నారు. నువ్వు అను నేను వెంటనే పారిపోతాను. పారిపోతారు కూడదురా. ఏసేస్తా ఏసేస్తా. ఏంద్ర ఏసేది నిన్న కాక మొన్న వచ్చిన బచ్చగాళ్ళు. ఎప్పుడు వచ్చామన్నది కాదురా ముఖ్యం, ఎక్కడ కొరికామన్నది ముఖ్యం. ఏంద్ర కొరికేది నా కాయ వా ఎమ్మిని కొరుకు. పుట్టిగడా గబ్బు నా కొడక పోలీసు వాళ్ళు అనుకుని ఉరుకులాడితిమే. ఈసారి మాత్రం ఆ అమ్మాయి తప్పించుకోకూడదు. పండు పండు. ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? కనబడతలేదా? పని చేస్తున్నాను. ఇలాంటి వెదవల దగ్గర పనిచేసేవాడివి? మమ్మల్ని అందరినీ ఎందుకు మార్చావు? సువర్ణ విషయం తెలియకుండా మాట్లాడుకో. జరిగింది ఏంటంటే నాకంతా తెలుసు. నిన్ను ఇష్టపడ్డాను కదా అని నేనేం చేసినా ఊరుకుంటుంది అనుకుంటున్నావేమో. చూడు చావనైనా చస్తాను కానీ ఇలాంటి వెదవల దగ్గర పనిచేస్తే ఒప్పుకోను. గుర్తుంచుకో సువర్ణ. నువ్వు మాట్లాడతా పండినా. మమ్మల్ని అన్నిసార్లు వెధవల్ని చేసి వెళ్ళిందే ఎవరు అమ్మాయి?
నన్ను చేసుకోవాలనుకుంటున్నా అమ్మాయి. మరి మన ఇంట్లో ఉన్న ఇలియానా? నేను చేసుకోవాలనుకుంటున్నా అమ్మాయి. అంత కన్ఫ్యూజింగ్ గా ఉందే, ఏ విధమైన అడగాలి? అనయ్య అనయ్య అమ్మాయి దొరికిందా? అది సరే, కానీ నువ్వు నువ్వు చేసుకోవాలనుకుంటున్నా అమ్మాయిని చేసుకుంటావా, లేకపోతే నిన్ను చేసుకోవాలనుకుంటున్నా అమ్మాయిని చేసుకుంటావా? ముందు నీ మీద చేయి చేసుకుందాం అనుకుంటున్నా. బరా ముందు అమ్మాయి ఇక్కడ. ఇంకా లాభం లేదురా, జరిగిందంతా మీ చెల్లి చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఒరే, దాని గురించి తెలికి ఇలా మాట్లాడుతున్నావు? అది చెడ్డీలేసుకుని అమ్మ నాన్న ఆడుకునే రోజుల్లో ఓ కుర్రోడు తనతో ఆడుకుంటాను రమ్మని పిలిచాడు. సరే అని ఇది వెళ్ళింది. తీరా వెళ్ళేసరికి వాడు రాకపోయేసరికి కోపం వచ్చి వాడి ఇంటికి వెళ్ళి వాడిని బయటికి పిలిచి ఓ ఇటుక రాయి తీసుకుని బెడేళ్ళమని నెత్తి మీద కొట్టావు. దాంతో వాడు శ్మశానానికి 7 ఏళ్ళు బోస్టన్ స్కూల్కి వెళ్ళింది. చూడు, అలా పొదునిక్కిన బ్లేడ్లా పెరిగిన నా దొంగనా చెల్లితో నువ్వు నిశ్చితార్థం రాకొచ్చావు. ఇప్పుడు సడన్ గా జరిగిన విషయం చెప్పేసావనుకో, అప్పుడు నా చెల్లి పండు పర్లేదు పండు, ఎస్ఐ కట్టాల్సిన డబ్బులు నేను కడతాను, మీరిద్దరు ఏ ఊటియో కొడైకెనాల్ వెళ్ళి చేసుకోండి అంటుందనుకున్నావా? ఇద్దరిని కలిపి పొడి చేస్తాను. ఇదిగో పరిస్థితులు సర్దుమడిగే వరకు మీరు కామ్గా ఉండండి, జరగాల్సింది నేను చూసుకుంటాను. ఎక్కువ ఆలోచించుకోండి, నడవండి. పద రండి రవికర్మ గారు, రండి, ఆహ్వానం ఆహ్వానం రండి. వాట్ ఇస్ దిస్? అమ్మో ఇదేంటి, మా కల్కం చెప్పడానికి రెడ్ కార్పెట్ ఏర్పాటు చేయనిదే? అదా రెడ్ కార్పెట్ లంతా రెడ్ లైట్ ఏరియాలో ఫంక్షన్ ఉంటే అక్కడ పంపించారట. మీరు బొమ్మ దించగానే నేను మిమ్మల్ని డైరెక్ట్ గా అక్కడికే తీసుకెళ్తాను. రెడ్ కార్పెట్? ఏంటి రెడ్ కార్పెట్ అక్కడ ఏర్పాటు చేసినావా? అవును సార్నే. ఆయన ఎవరు అనుకుంటున్నావు? రవి కర్మ అని గొప్ప పెయింటర్, తన చేత్తో దింపని ఫిగర్ లేదు. ఓ బ్రోకర్, నోట్ మొయ్, బయటకెళ్ళండి బయటకెళ్ళండి. సార్ ఎవరన్నా ఇతను? ఈయన రవి కర్మ అని గొప్ప పెయింటరు. నన్ను కొట్టించి తప్పించుకున్న ఆ పిల్ల నాకు పాటలు పాటలుగా గుర్తుకొస్తుంది. నాకు గుర్తుకొచ్చే పాటలు ఈయనకి చెప్తే ఆయన బొమ్మ ఇట్టే గీసేస్తాడు, మనం ఆ పిల్లని అట్టే పట్టేసుకుంటాము. అయ్యా నీకేంటి అలా చౌంటలు పడుతున్నాయి? కరెక్ట్ కరెక్ట్. సరే నువ్వు వెళ్ళి కాఫీ పట్టరా. సరే ఇద్దరికి. అలాగే రవికర్మ గారు, మొదలెడదామా? ఇంకా చెప్పండి, ఏం గీస్తున్నారు చెప్పుగా. ఆమె కళ్ళు ఆకాశంలో నక్షత్రాలు, అంత చిన్నవా. ఆ ముక్కు కరెక్ట్ గా గీస్తున్నావా? నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావా? నేను కరెక్ట్ గానే చెప్తున్నాను. నువ్వు కరెక్ట్ గా గీయకపోయావు అనుకో, నీకు కరెంట్ పెట్టవలసి వస్తుంది. అర్థమైందా? బొమ్మ అయిపోయినదే. హలో అన్నయ్య. చెప్పరా తమ్ముడు, కావాల్సిన ఫిగర్ దొరికింది. అలాగా పండు చెప్పురా బండి. ఎక్కడరా ఎక్కడరా అమ్మాయి, తెచ్చారా? అన్నయ్య బొమ్మ గీయించాను చూడు. బొమ్మ చూశాడుగా, అమ్మాయి అందానికి అన్న తల తిరిగిపోయింది, అందుకే తల బాదుకుంటున్నాడు. వేసింది ఎవరా? చెప్పింది ఎవరు? ఈడేంట్రా మన ఇంట్లో ఉన్న అమ్మాయి బొమ్మ గీయించాడు. అదే అన్న, నీకు తెలుసు కదా పాపం కొద్దిగా. ఇంట్లో ఉన్న అమ్మాయి కరెక్టే. ఒరే రవి కర్మ, ఏంట్రా నాకు ఈ కర్మ, ఈ అమ్మాయి బొమ్మ గీసావు? నేను చేసినానా? నువ్వు ఎవరిని చెప్తా వాళ్ళని గీసినానా? నానేటి చెప్పినాను, ఇంట్లో ఉన్న అమ్మాయి బొమ్మని గీయమని చెప్పినానా? చెప్పినదంటే చెప్పనేదా? ఏంట్రా అది చెప్పేది, నువ్వు గీసేది నీ అబ్బాయి.
చేయండి కొడుకులు. నువ్వు రే చంపేస్తాను రై సార్ వచ్చారంటే జస్ట్ శాంపుల్ ఇచ్చాను రా శాంపుల్. మెంటలోడు వాళ్ళ మనిషిని కొట్టమంటే మన మనుషులు కొట్టించేసాడన్నా. సారీ పండన్నా చీకట్లో ఫోటోలు కనపడలేదు. ఈ బొంద నువ్వు నోర్మోయ్, ఇంతకీ వాడు మన మీద ఎందుకు అటాక్ చేసినట్టబ్బా? ఇంకెందుకు? ఈ అమ్మాయి కోసమే. ఈ అమ్మాయి కోసమా? అదేనా, ఆ షేక్ కి అప్పచెప్పాల్సిన అమ్మాయి ఈ అమ్మాయి అనుకుని వచ్చుంటారేమో అని నా డౌట్. పండు, ఈ అమ్మాయి ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. వెంటనే వాళ్ళింటికి పంపించేసాయి. నేను అదే అనుకున్నా. వెరీ గుడ్. వజ్రోత్సవాలని చూసి వచ్చి లెజెండ్ కి సెలబ్రిటీకి తేడా ఏంటని అడిగానట. నీలాంటి వాడు, వీళ్ళ ఫాదర్ పెద్ద ఫ్యాక్షనిస్ట్, వీళ్ళ ప్రేమను ఒప్పుకోకే కదా మన దగ్గర తీసుకొచ్చింది. ఒప్పుకోకపోవడానికి వాడేవాడరా పండు అన్న. పొద్దున్న ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ నాన్న కన్వర్స్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర దింపొద్దాం. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వురా. గుడ్ నైట్. చంపేస్తాను వెదవాళ్ళు ఇంకోసారి వచ్చారంటే. అల్లు అర్ధ గంట అయిందనా? నువ్వే వండుకోనా? మమ్మల్ని చంపుతున్నావు. పద పండన్న, కలిసి పడుకుందాం. చిచి అదలగలే. పద్మ నువ్వు ఇక్కడే ఉండు, నేను మాట్లాడి తీసుకెళ్తాను. సరే సార్. మీరు మీరు మా ఇంటికి రావడం ఏంటి సార్? అమ్మాయి తండ్రి నువ్వేనా? ఈయనే అన్న. వీడేంట్రా పెద్ద ఫ్యాక్షనిస్ట్ అన్నావు? మనల్ని చూడగానే అతి వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అందుకే నేను సినిమాలు చూడమనేది. ఇంటర్వెల్ బిఫోర్ దాకా ఫ్యాక్షనిస్టులంతా ఇలాగే సైలెంట్ గా ఉంటారు. కరెక్ట్ గా ఇంటర్వెల్ బ్యాంక్ లో కలెక్టర్ కమిషనర్ వచ్చి వీళ్ళకి దండం పెట్టేసరికి ఫ్లాష్ బ్యాక్ మొత్తం రివీల్ అవుతుంది. నీ పేరేమిటో? గంగులు అంటారండి. గంగులు గారు, మా పండు మీ అమ్మాయిని చాలా ఇష్టపడుతున్నాడు. ప్రేమికులు విడదీయటం కరెక్ట్ కాదండి. అంటే పెళ్లి చేసుకున్నాకే విడదీయాలంటారండి? అప్పుడు మనం విడదీయవలసిన అవసరం లేదు, వాళ్ళే విడిపోతారు. అన్న వైఫ్ మా వదిన జంపుగా. నువ్వు నోర్మయ్, చూడండి వీడు నా మనిషి, వీళ్ళ ప్రేమను కాదనకండి. పెళ్లికి అయ్యే ఖర్చు కూడా నేనే భరిస్తాను, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. పద రే, అమ్మాయి లోపల తీసుకురా. అలాగే అన్న. పదండి. గంగులు గారు, ఏంటి మీ దగ్గర బాంబులు ఏమైనా ఉన్నాయా? ఎన్ని కావాలేంటి? మర్చుకోటి చూపించండి. సరిపోతాయా? ఇంకా వదలనా? మీ దగ్గరే ఉంచుకోండి.